Hello friends, welcome back to our channel. Iroji video on in Mendaki schools Kurunchi kuni updates chapter and video chestuna friends. Manaku AP Prabhutvam February 8th tarikunchi andarni school velaman cheptunaru lekapothe next year Ammavodi effect avutundi cheptunaru dani gurinchi complete details ee video lo explain chestanu ee video end varaku chudandi ekkada skip cheyandi. Inta varaku mana channel inka evarana subscribe chesukonnatayite subscribe chesukondi friends. Pakkana bell icon click chesaranukondi nenu pette prathi video ni meeru notification dwara pondochu ee video miss kaakunda chudochu. Ee video nachinatlayite tappakunda like cheyandi alage information meeku telisina vallandarki share. Okay, let's start our video, friends. మనకు ఏపీ ప్రభుత్వం నవంబర్లో స్కూల్స్ ఓపెన్ చేశారు కదా నవంబర్లో అయితే ఓన్లీ 9th 10th కన్నారు తర్వాత డిసెంబర్లో అయితే 6th 7th 8th క్లాస్ వాళ్ళకు కూడా ఓపెన్ చేశారు మనకు జనవరిలో సంక్రాంతి ఇవన్నీ హాలిడేస్ ఉండడం వల్ల నెక్స్ట్ అప్డేట్ ఏమనేది రాలేదు బట్ మనకు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్కూల్స్ వెళ్ళాలని చెప్తున్నారు అలాగే మనకు ముందుగానే చెప్పారు సండేస్ కూడా వర్కింగే ఉంటాయి ఏదైనా ఫెస్టివల్స్ లేదా ఏదైనా హాలిడేస్ ఉంటే తప్ప మిగతా అన్ని రోజులు స్కూల్ వర్కింగ్సే ఉంటాయి మనకు దాదాపు 60% ఆఫ్ ద డేస్ అనేది పోయాయి కాబట్టి ఇప్పటి నుంచి జరిగే డేస్ అన్ని మనం కంప్లీట్గా యూజ్ చేసుకోవాలి అని స్కూల్స్కి అయితే ప్రభుత్వం తరఫు నుంచి ఇంటిమేషన్ వచ్చింది అదేవిధంగా మనకు ప్రతిరోజు స్కూల్ ఉంటుంది వాళ్ళకు రిపబ్లిక్ డే రోజు హాలిడే వచ్చింది తప్ప అంతకుముందు మనకు ఎప్పుడు హాలిడే అనేది లేకుండా దాని తర్వాత ఎవ్రీ డే స్కూల్ అనేది రన్ అవుతుంది సండేస్ లేదు సాటర్డేస్ లేదు ఎవ్రీ డే స్కూల్ అనేది రన్ అవుతుంది ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ లోపల సిలబస్ అనేది కవర్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మనకు సమ్మర్ హాలిడేస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రకటించారండి అదేవిధంగా మనకు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరికీ స్కూల్స్ అనేది రన్ అవుతాయి ఎవ్రీ డే రన్ అవుతాయి సాటర్డే సండే హాలిడేస్ కూడా ఉండవు అదే కాకుండా వీళ్ళకు ఎగ్జామ్స్ ముందు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మనకు ఇంటర్ వాళ్ళకి ఎప్పుడు అప్డే ఎగ్జామ్స్ జరుగుతాయి అలాగే 10th వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి దానికన్నా ముందు మీ అందరికీ అమ్మఒడి గురించి కొన్ని డీటెయిల్స్ అనేది చెప్పాలి సో మనకు ఈ ఇయర్ ఎవరైనా సరే పిల్లలు స్కూల్ చేరినట్టయితే నెక్స్ట్ ఇయర్ అమ్మఒడి వస్తుందా రాదా అనే క్వశ్చన్ చాలామందికి ఉందండి సో దాని ద్వారా నేను ఏం చెప్పుకున్నానంటే మీకు సో మనకు ప్రభుత్వం నేను గ్రామా లేదా వార్డు సచివాలయంలో వెళ్ళి అడిగితే కనుక మనకు ఈ ఇయర్లో స్కూల్లో వెళ్ళకపోయినా మీరు లాస్ట్ ఇయర్ ఏ స్కూల్ అయితే చదివారో ఆ స్కూల్లో అమ్మఒడికి అప్లై చేయొచ్చు అని చెప్పారు అదేవిధంగా కొంతమంది అయితే అప్లై చేశారు కొంతమంది హెడ్ మాస్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే మా పిల్లవాడిని ఈ సంవత్సరం ఏ స్కూల్లో చేర్చలేదు లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో చదివారు కాబట్టి మీ స్కూల్లోనే అమ్మఒడికి అప్లై చేయండి అంటే కనుక వాళ్ళు అప్లై చేశారు సో ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ మనకు ఈ ఇయర్ అంతా ఏ స్కూల్లో చేరకపోతే నెక్స్ట్ ఇయర్ అమ్మఒడి వస్తుందా రాదా అనే విషయం మీద గవర్నమెంట్కి రిక్వెస్ట్ అడిగితే కనుక రాకపోవచ్చు ఒకవేళ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు ప్రభుత్వం ఎందుకంటే ఒక ఇయర్ మీరు కంప్లీట్గా చదవకుండా అమ్మఒడి తీసుకున్నారు కాబట్టి అట్లా తీసుకున్న వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ స్కూల్ చదివినా కూడా అమ్మఒడి రాకపోవచ్చు అని చెప్తున్నారు సో దానికోసమని నేనేం చెప్తున్నా అంటే ఎవరైనా సరే పిల్లలు స్కూల్ ఇంకా చేరినట్టు అయితే మీరు వెంటనే స్కూల్లో చేరండి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎవరైనా ఇంకా చేరినట్టయితే మీకు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్కూల్స్ అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు తప్పనిసరిగా స్కూల్స్కి అయితే చేరండి స్కూల్స్కి అయితే వెళ్తూ ఉండండి ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్స్ వద్దనుకుంటే కనుక మీరు గవర్నమెంట్ స్కూల్స్లోనే చేరొచ్చు ఈ ఇయర్ ఎలాగైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్కైనా వెళ్ళి చదివించండి మీకు ఫీజు పరంగా తగ్గుతుంది అలాగే వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్లో చదివినట్టు ఉంటుంది ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఇయర్ చేర్చాలా లేదా అని ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోవచ్చు సో మీ పిల్లలు చదివించకుండా ఉండడం కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివించడం మేలు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అమ్మఒడి మిస్ కాకుండా అన్న ఉంటారని నా ఒపీనియన్ అండి సో ఇప్పుడు మనకు ఇంటర్ వాళ్ళకు అలాగే 10th క్లాస్ వాళ్ళకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చాలామంది అడుగుతున్నారు మనం కనుక చూసుకున్నట్టయితే సిలబస్ ఇప్పటి వరకు 50-60% మాత్రమే కంప్లీట్ అయిందండి 10th క్లాస్ వాళ్ళకి కానీ ఇంటర్ వాళ్ళకి కానీ ఈ 9th క్లాస్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ సిలబస్ ఇంకా మేజర్గా కంప్లీట్ కాలేదు సో దాని ద్వారా ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్స్ని జూన్కి పోస్ట్పోన్ చేసే అవకాశం ఉందంటున్నారు అలాగే మనకు కంప్లీట్గా సమ్మర్ హాలిడేస్ అనేది క్యాన్సిల్ చేస్తారు మీకు ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోతాయో వితిన్ 3 or 4 డేస్ నెక్స్ట్ అకాడమిక్కి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో కాబట్టి మనకు జూన్లో అనేది ఎగ్జామ్స్ ఉంటాయి జూన్ వరకు మనకు ప్రతిరోజు స్కూల్ అయితే రన్ అవుతుంటుంది ఏదైతే ఎగ్జామ్స్ స్కూల్లో పెట్టాల్సిన హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది సో అన్ని ఎగ్జామ్స్ను పెట్టి వీళ్ళందరికీ ఫస్ట్ ఇంటర్ వాళ్ళకైతే జూన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ అన్ని ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేసేసి దాని తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ముందే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందండి వాళ్ళ క్లాసెస్ కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకన్నా ముందే స్టార్ట్ అయింది కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అంటే మనకు మామూలుగా ముందు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్కి ఒక రోజు సెకండ్ ఇయర్కి ఒక రోజు కంటిన్యూస్గా ఎగ్జామ్ ఉండేది ఇప్పుడు అలా కాకుండా కంప్లీట్గా సపరేట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి దాని తర్వాత 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టడానికి చూస్తున్నారు సో 10th క్లాస్ వాళ్ళకు ప్రపోజ్డ్ డేట్ అయితే జూన్ 17th నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము వాళ్ళకి అదే కాకుండా 11 ఎగ్జామ్స్ కాకుండా ఓన్లీ 7 ఎగ్జామ్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారండి ఓన్లీ సైన్స్ పేపర్ మాత్రమే కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి సైన్స్ మాత్రమే 2 పేపర్లుగా విభజించి
మిగతా అన్ని పేపర్లు ఒకటే పేపర్ ఉండే విధంగా చూసుకున్నట్టు ప్రభుత్వం అయితే చెప్పారండి. సో మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్, దాని తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, దాని తర్వాత 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఉండే ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అండి. మనకు 10th క్లాస్ వాళ్ళకు జూన్ 17th, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు మేలోనే ఉంటాయి. జూన్ 1st వీక్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయండి. సో ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈరోజు వీడియో చేశాను. ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఉండే అప్డేట్ అయితే ఇవ్వదండి. సో మీరు నెక్స్ట్ ఇయర్ అమ్మఒడి పథకాన్ని మిస్ కాకుండా ఉండాలంటే మీ పిల్లల్ని అందరినీ స్కూల్స్లో చేర్చండి. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు ఎక్కువ అనుకున్నట్టయితే మీరు గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి. ఒకవేళ కంప్లీట్ ఇయర్ బ్లాంక్గా ఉండడం కన్నా గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ తెలుసుకోవడం మంచిదనేది నా ఒపీనియన్. అందుకని నేను మీకు ఈ డీటెయిల్స్ చెప్తున్నాను. మీ పిల్లల్ని అయితే తప్పనిసరిగా స్కూల్ చేర్చండి, మీకు నెక్స్ట్ ఇయర్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈరోజు వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింతమందికి పాస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.